वेलकम टू मई चैनल चेतु क्रिएटिव वर्ल्ड अंदर की नमस्ते अंडी अंदर बहुनारा रोजे मंची सूपर रेमेडी तो मे मुकोचा अदेटा चूस्त कदा बॉटिल बातिंग पौडर अन्ट दी बातिंग पौडर यूज चयु इंका स्क्रबिंग पौडर यूज चयु सो दी कम स्ना नलुगु पिंडिला रास्कुन्नट्लयिते मंची रिजल्टे उन्ट సోప్ బదులు ఈ పౌడర్ ని యూస్ చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది సో మన స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ అవడమే కాకుండా మంచి గ్లోనెస్ వస్తుంది మంచి షైనీగా ఉంటుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా యూస్ చేయాలో కూడా ఇప్పుడు నేను అంతా చూపించేస్తాను చూసారు కదా నా స్కిన్ ఎంత గ్లోగా ఉందో మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి सो फस्ट दी का मेन इंग्रीडियंट क्यारेट अन्ट टू लेदा थ्री क्यारेट्स टू नार्मल सैजे थ्री तस्काली ने थ्री क्यारेट्स वीटी सैड्स की इला कटोनी पील तसेकोनी फ्रेश कड़गेकोनी चीसेस कटेको पेवन सो ई रेमडी मेन इंग्रीडियंट मन क्यारेट यूजे क्यारेट वैटमिन ए एंड वैटमिन ई अने पुष्क उठाई कदा सो मन स्किन ब्रैटनिंग रावडानिकी चाला वेट अवडानिकी विटामिन ए एंड विटामिन ई अनेदी चाला बागा यूज अवुतायी अंड मन स्किन ग्लो अवडानिकी चाला बागा ग्लोनेस गा तीसुकुरावडानिकी 100% मंची रिजल्ट अयिते इस्तुंदन्नमाट चूसारु कदा ई विधंगा चिन्न चिन्न पीसेस गा कट चेसुकोनी मिक्सीलो वेसुकोवाली కానీ మనం ఈ క్యారెట్ మిక్సీ పట్టుకునే ముందు అసలు వాటర్ అనేది మనం యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి చాలా స్మూత్ గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి మీరు ఇలా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు దీన్ని నేను ఫిల్టర్ చేస్తానండి అది కూడా నేను ఎలా చేస్తానో చూడండి ఒక బౌల్ పెట్టుకొని ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ లో ఇది క్యారెట్ ఉంది కదా ఇదంతా మిక్సీ పట్టుకున్న ఈ ఇది ఉంది కదా దీని మొత్తం అందులో వేసి మనం ఇలా పిండినట్లయితే మంచి జ్యూస్ అనేది వస్తుందన్నమాట వేస్ట్ కాకుండా చూడండి ఇలా అయితే మనకి మంచిగా జ్యూస్ అనేది మొత్తం వచ్చేస్తుంది సో ఇలా ఎక్స్టర్నల్ గా క్యారెట్ యూస్ చేయడమే కాకుండా ఇంటర్నల్ గా కూడా క్యారెట్ జ్యూస్ గాని బీట్రూట్ జ్యూస్ గాని తీసుకున్నట్లయితే మన స్కిన్ టోన్ అనేది మంచి గ్లోనెస్ వస్తుంది చూసారు కదా మనమైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము జ్యూస్ 3 క్యారెట్స్ కి చాలా ఎక్కువగానే వచ్చింది కదా ఇలా స్టాప్ అయిన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ జ్యూస్ వేసుకొని చాలా లో ఫ్లేమ్ లో మరిగించుకోవాలండి కొద్దిగా టైం ఎక్కువగానే పడుతుంది అయినా పర్లేదు మనం ఒక టీ గ్లాస్ జ్యూస్ ఉందనుకోండి అది హాఫ్ గ్లాస్ వరకు అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట సగం వరకు రావాలని చెప్తున్నాను చూడండి ఈ విధంగా మనకు పాలు ఎలా విరిగిపోతే ఎలా వస్తుంది అలా అయ్యింది కదా ఈ జ్యూస్ అనేది చూడండి కలర్ చూడండి మంచి కలర్ అయితే వచ్చింది కదా ఈ రెమెడీ తో గనుక మనం ఫేస్ కి గాని ఫుల్ బాడీ కి గాని అప్లై చేసినట్లయితే సూపర్ రిజల్ట్ అయితే వస్తుందండి సో ఇప్పుడు ఇదంతా అయిపోయినట్లే ఇది పూర్తిగా చల్లేర వరకు పక్కన పెట్టేసాను ఇప్పుడు చల్లారిపోయిందన్నమాట పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేస్తున్నానండి శనగపిండిలో మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి స్కిన్ ని కాంతివంతంగా గ్లోగా చేస్తుందన్నమాట చాలా బాగా వర్క్ అవుతుంది ఈ శనగపిండి అనేది ఇంకా ఇలా ఉండ లేకుండా స్పూన్ తో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట వీలైతే చేయి తో కూడా మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి కలర్ అయితే చేంజ్ అయ్యింది కదా ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను నేనైతే ఇంట్లో ఉన్న పసుపునే యాడ్ చేస్తున్నానండి మీకు కావాలంటే కస్తూరి పసుపు అని ఉంటుంది కదా మార్కెట్ లో దొరుకుతుంది వీలైతే అది తెచ్చుకొని యూస్ చేయండి బాగుంటుంది నేను ఇంకా 1 స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ ని వేస్తున్నానండి ఆరెంజ్ పీల్ పౌడర్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు చాలా మంచి గ్లో వస్తుందన్నమాట ఫేస్ ఒకవేళ మీరు పసుపునైతే ఆప్షనల్ అండి యాడ్ చేస్తే చేసుకోవచ్చు లేకుంటే లేదు సో నేనైతే యాడ్ చేశాను పసుపు కొందరికి ఇంట్లో వాడేదైతే కొందరికి పడకపోవచ్చుండి అలాంటి వాళ్ళు కస్తూరి పసుపు అని బయట దొరుకుతుంది అది తెచ్చుకొని యూస్ చేయండి కొందరికి మంటలాగా వస్తుందన్నమాట సో నాకైతే పడింది కాబట్టి నేను యూస్ చేశాను
ఈ విధంగా గ్లాస్ బాటిల్లో మనము ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో మీకు ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు వద్దు అనే డౌట్ అయితే ఉంటుంది కదా, ఇవి హోమ్ మేడ్ రెమెడీస్ కదా, ఎక్కువగా స్టోరేజ్ ఉంటాయో లేదో అనేది అంత గ్యారంటీగా అయితే చెప్పలేమండి. సో ప్లాస్టిక్లో స్టోరేజ్ చేసుకున్నట్లయితే పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది 1 వీక్ వరకు బయట అయితే ఉంటుంది, లేదంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా రెడీ చేసేసుకున్నామన్నమాట. ఈ పౌడర్ని నేను ఏ విధంగా యూజ్ చేయొచ్చో కూడా చూపిస్తానండి. ఫస్ట్ నేను ఇప్పుడు చూపించబోయేది డ్రై స్కిన్ ఆర్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే యూజ్ చేయొచ్చు అన్నమాట. ఈ రెమెడీ 1 స్పూన్ క్యారెట్ పౌడర్, 1 స్పూన్ పెరుగు యాడ్ చేశానండి. లేకపోతే మీరు రా మిల్క్ తీసుకోవచ్చు, ఇంకా కాచిన పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు, పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మూడింటిలో మీకు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్కి ఈ రెమెడీ ఎందుకంటే పాలల్లో కానీ పెరుగులో కానీ వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్ని కొంచెం మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఈ పేస్ట్ని మనం స్నానం చేసే ముందు ఇలా ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళి ఇలా అప్లై చేసుకుంటే ఫుల్ బాడీకి చాలా బాగుంటుందన్నమాట. నేను అందుకే తడిగా చేసుకొని వచ్చానండి హ్యాండ్ని. ఈ పేస్ట్ని మీరు ఒక నలుగు పిండిలాగా బాడీ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చండి. అందుకే నేను దీన్ని మీకు బాతింగ్ పౌడర్ అని చెప్పేశాను. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పోను స్కిన్ కలర్ అనేది చాలా చేంజ్ అవుతుంది అన్నమాట. వీక్లీ 2-3 టైమ్స్ అయితే మనం ఈ నలుగు పిండిని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఈ బాతింగ్ పౌడర్ని ఫేస్కి ఎప్పుడైనా మీరు యూజ్ చేయాలి అనుకున్నట్లయితే ఆ పేస్ట్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఫేస్కి అనేది 2-3 మినిట్స్ స్క్రబ్బింగ్ లాగా చేసుకుని నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాక 1 అవర్ వరకు కూడా మీరు సోప్ అనేది యూజ్ చేయకండి. చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట. చూసారా నా హ్యాండ్ ఎంత మంచి కలర్ వచ్చేసింది, మంచి షైనింగ్ అనిపిస్తుంది అన్నమాట. మీకు ఇది నా హ్యాండ్ పైన చూపించాను, నాది ఆయిలీ స్కిన్ అన్నమాట. నేను నెక్స్ట్ ఆయిలీ స్కిన్ రెమెడీ చూపిస్తాను కదా, అది నా ఫేస్ పైన చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఇది నా ఫేస్ పైన ఎందుకు చూపిస్తున్నానంటే నా స్కిన్ ఆయిలీ స్కిన్ అన్నమాట. ఈ రెమెడీ చాలా బాగా సూట్ అవుతుంది. ఇందాక డ్రై స్కిన్ వాళ్ళకి కాబట్టి నేను హ్యాండ్స్ పైన చూపించాను. ఇప్పుడు ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 స్పూన్ క్యారెట్ పౌడర్, దీనికోసం మనం రోజ్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆలోవెరా జెల్, ఇంకా అంత లేకపోతే నార్మల్ వాటర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ పౌడర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట. నేనైతే రోజ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. అది మిక్స్ అయ్యేంత వరకు మనం రోజ్ వాటర్ని అందులో వేసేసుకోవచ్చు. మనం ఇది బాతింగ్ పౌడర్ అని చెప్పాను కాబట్టి నా ఫేస్ని తుడవకుండానే అలా తడిగా ఉన్నప్పుడే చూపిస్తున్నానన్నమాట. ఇప్పుడు ఫేస్ పైన నేను మొత్తం అప్లై చేస్తున్నాను. మనం స్నానం చేసే అప్పుడు ఇది రాసుకుంటాం కాబట్టి మరి గట్టిగా స్క్రబ్బింగ్ అయితే చేయకూడదండి. నార్మల్గా అలా లైట్గా స్క్రబ్బింగ్ చేస్తూ మృదువుగా రాయాలన్నమాట. నలుగు పిండిలా వాడినట్లయితే సోప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఓన్లీ ఫేస్ వరకు స్క్రబ్బింగ్గా యూజ్ చేశారనుకోండి అప్పుడు కూడా 1 అవర్ తర్వాతనే మీరు సోప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ పౌడర్ వీక్లీ 2-3 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని కొద్దిగా ప్రిపేర్ చేసుకోండి. బట్ ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోలేం కాబట్టి హోమ్ రెమెడీస్ కదా. చూడండి ఈ విధంగా నేనైతే లైట్గా అలా స్క్రబ్బింగ్ లాగా చేస్తున్నానన్నమాట. మీరు ఫేస్ వరకు ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. చూడండి ఇందాక నేను హ్యాండిక్ చేశానని చెప్పాను కదా, చాలా బాగుంది. ఇలా నెక్కుకి అదని మనమైతే అదంతా కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఫేస్ వరకు చూపిస్తున్నాను. నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తానండి. చూడండి నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను కదా, చూసారు కదా మంచి గ్లోనెస్ అనేది వచ్చింది. అలాగే మన స్కిన్ అనేది మంచి బ్రైటనింగ్ అండ్ షైనింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా నాకైతే చాలా నచ్చింది అన్నమాట ఈ బాతింగ్ పౌడర్. నేను వీక్లీ 3 టైమ్స్ అయితే యూజ్ చేస్తున్నాను.
చూడండి, ఇప్పుడు నేను తుడుచుకున్నాను కదా, చూసారు కదా మంచి గ్లోనెస్ వస్తుంది. అలాగే మన స్కిన్ అనేది గ్లోయింగ్గా, బ్రైటనింగ్గా, వైటనింగ్గా, షైనింగ్గా వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంటుందండి. సో ఇదండి ఈరోజు వీడియో, అయితే మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా యూస్ చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. కొందరికి ఫోర్ హెడ్ పైన కూడా బ్లాక్గా ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇది బాగా వర్క్ అవుతుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేసేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్.